రోజు మనము ప్రభు బల్లో పాల్గొనబోతున్నాం గోట్ పార్క్ ఇన్ ద హోలీ కమ్యూనియన్ మరి యేసు వారు నిజమైన దేవుడు స్వరక్షకుడు ఆయనే నా ప్రభువు నా దేవుడు నేను ఆయన కుమారుణ్ణి అని విశ్వసించిన ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు కాబట్టి ఈ ప్రభు బల్లో పాల్గొన పాల్గొనడానికి ఈ యొక్క ప్రభు శరీరంలో ప్రభు వ్యక్తుల్లో పాల్గొనడానికి ఒకే ఒక అర్హత నీకు రక్షణ అనుభవం ఉండాలి ఏసే నిజమైన దేవుడు స్వరక్షకుడు అని అంగీకరించి ఉండాలి అది అది నువ్వు కలిగి ఉంటే ఎంచక్కగా ఇందులో ప్రభు బలను నువ్వు పాల్గొనవచ్చు ఆమె దీని బిటర్ చాలామంది ప్రభు బలలో పాల్గొంటారు కానీ పాల్గొంటలో కలిగే ఆశీర్వాదం చాలామందికి తెలియదు అది కేవలం ఒక రొట్టెగా తీసుకుంటారు కేవలం ఒక ద్రాక్షగా తీసుకుంటుంటారు కానీ అందులో పాల్గొంట వల్ల కలిగేటువంటి ఆశీర్వాదము కానీ ప్రయోజనం కానీ చాలామందికి అవగాహన లేదు కాబట్టి పోయినసారి మరి అనేక సార్లుగా ప్రభుబల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు వివరించాను ఈ రోజున మరి మరొక కోణంలో ప్రభుబల్లో పాల్గొంటే మరి ముఖ్యంగా ఏసయ శరీరంలోనూ ఏసయ్య రక్తంలో పాల్గొంటే కలిగే మరొక ఆశీర్వాదాన్ని ఈరోజు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను ఆమె మరి మొదటి కొరింది పదకొండవ ధ్యాయము ఇరవై ఆరవ వత్సంలో ఏస్ప్రో వారు మరి చివరిసారిగా అతను శిష్యులతో కలిసి బోన్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన అన్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మొదట కొరింది పదకొండవ ధ్యాయము ఇరవై ఆరో వచ్రాన్ని నేను బైబిల్లో చదువుతున్నాను మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే ఆ మాట మీరు గమనించాలి మీరు ఈ రొట్టెనొత్తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడెల్లా ప్రభు వచ్చు పర్యంతము ఆయన మరణమును ప్రచురించుదురు కాబట్టి ప్రభు ఒక శరీరంలోనూ ప్రభు ఒక రక్తంలో పాల్గొంటే మనం ఏం చేస్తున్నాము మనం ప్రభు ఒక మరణాన్ని ప్రచురిస్తున్నాం వైఆర్ ప్రొక్లైమింగ్ లార్డ్స్ డెత్ ప్రభు ఒక మరణాన్ని లేదా సిల్వ కార్యాన్ని మనము ప్రకటిస్తున్నాము ప్రచురము చేస్తున్నాం ఏమండి మరి ప్రభు వల్ల పాల్గొంట ప్రొక్లైమేషన్ ఆఫ్ హిస్ డెత్ ఆయన మరణాన్ని ప్రచురించడం గల సంబంధం ఏంటి వ్యత్యాసం ఏంటి ఈ ప్రభువులో పాల్గొనటానికి ప్రభువు ఒక మరణాన్ని ప్రచురించటానికి గల సంబంధం ఏంటి అసలు దానికి దీనికి ఏంటి లింకు అటువంటి ఒక ఆలోచన మీకు కలగచ్చు ఈ రోజున మనము ఇది అర్థము చేసుకోవాలి అంటే పాత బీమంలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు చూపిస్తాం తద్వారా ఈ స్టేట్మెంట్ ఒక ఇంపాక్ట్ ఏంటో మనకి అర్థమవుతుంది ఐ మీన్ దేని బట్టి ఆ పాత్రి బంధంలోకి మనం వెళ్ళబోతున్నాం మీకు తెలుసా పాత్రి బంధనలో మరి రాయబడేటువంటి ప్రతి వర్ణన కూడా అది ఛాయారూపకముగా రాయబడి ఉంది ఎబ్రి పదో అధ్యాయం మొదటి వచ్చడంలో ఏం రాయబడి ఉందంటే ధర్మశాస్త్రం అట రాబోవచ్చున్న మేలుల ఛాయ గలదియే కానీ ఆ వస్తువు కాదు ధర్మశాస్త్రం ఏలాంటిదంట రాబోవచ్చున్న మేనల ఛాయ అంటే పాత్రి బంధులో ప్రతి వర్ణన ప్రతి సంఘటన రాబోవచ్చు మేనల కొంత ఛాయ అంటే ఒక సాదృశ్యముగా చెప్పబడింది పోలిక రూపంలో చెప్పబడింది కాబట్టి ఓల్డ్ మనం ఒక పోలిక చూడబోతున్నాం సాదృశ్యముగా ఏమి రాయబడిందో దాన్ని చూడబోతున్నాం అప్పుడే మనము క్రీస్తులో ఆయన శరీరంలో ఆయన రక్తంలో ఏముందో కూడా మనం తెలుసుకోబోతున్నాం ఆమెన్ రైట్ ఏమంటారా మొదటి సమయంలో ఏడవ అధ్యాయంకి మనం వెళ్తున్నాం మొదటి సమయంలో ఏడవ అధ్యాయం ఆ మొదటి సమయంలో ఏడవ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటన ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిస్తీన్లతో తలపడేటువంటి ఒక సంఘటన అక్కడ రాయబడి ఉంది ఫిలిస్తీన్లు ఇజ్రాయిల్ మీద దండయాత్ర చేస్తూ ఉన్నారు యుద్ధాన్ని ప్రకటించారు ఎప్పుడైతే ఫిలిస్తీన్ యుద్ధాన్ని ప్రకటించారో మరి దేవునిక బిడ్డలు వంటి ఇజ్రాయల్ ప్రజలంతా కూడా భయపడ్డము సాగారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏడవ వచ్చిన నుంచి నేను చదువుతున్నాను మీ బైబుల్లో ఏం జరిగిందో మీరు దాన్ని గమనించాలి ఇజ్రాయెల్ మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు విన్ సర్దారులు ఇజ్రాయల్ మీదకి వచ్చుని ఆ సంగతి ఇజ్రాయలు విని ఫిలిస్తీన్లకు భయపడి మన దేవుడైన యహోవాను ఫిలిస్తీన్ల చేతుల నుండి మనం రక్షించున్నట్లుగా మన కొరకు ఆయన ప్రార్థన చేయటం మనవద్దని సమయం వద్ద మనవి అంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎక్కడికి వచ్చారు సమయల్ ప్రవక్త కొద్ది వచ్చారు అయ్యా ఫిలిస్ మరి చేతులు దాడి చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా చేయండి ప్రార్థన చేయడం ఆపేయకండి మీరు ప్రార్థన చేయండి మీరు ఏమైనా చేయండి అని ఆ విషయాన్ని సమయల్ ప్రవక్త వద్దకు వచ్చి అది ప్రస్తావించినప్పుడు సమయల్ ప్రవక్త చేసినటువంటి ఒక పని మీరు బాగా గమనించాలి ఏమని సమయలు పాలు విడమని ఒక గొర్రెపిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఈ మాట గమనించాలి సమయలు ఏం చేస్తాడు ఒక పిల్ల తీసుకున్నాడు దాన్ని యహోవాకు సర్వాంగ బలిగా సమర్పించాడు తద్వారా ఏమైంది ఇజ్రాయెల్ పక్షముగా యహోవా ప్రార్థన యహోవాను ప్రార్థన చేయగా యహోవా ప్రార్థన అంగీకరించాను సమయను దహన బలి ఫిలిస్తీన్లు యుద్ధము చెటికై ఇజ్రాల మీదకి వచ్చిరి అయితే యహోవా దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారి ఇజ్రాయలు చేత ఓడిపోయి శత్రువులు ఓడిపోయారు శత్రువులు పారిపోయారు దేవుని యొక్క బిడల మీద వాళ్ళు పై చేయి సాధించలేకపోయారు కారణమేంటి ఎందుకంటే వారు ఓటములో ఉన్నప్పుడు భయాందల్లో ఉన్నప్పుడు వాళ్ళు నిరాశ నిస్పృహలో దిక్కుతోచ స్థితిలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ బిడ్డలందరూ కూడా ఏం తెలుసా వారు ఒక గొర్రె తీసుకొని దేవునికి సర్వాంగ బలిగా సమర్పించారు ఆ గొర్రపిల్ల పిల్ల బలియాగము చేతుల మీద గొప్ప విజయాన్ని సమకూర్చింది అలలోయ అంటే వాళ్ళ విజయానికి ఒక గొర్రపిల్ల అయింది వాళ్ళ సక్సెస్ కొరకు వాళ్ళ ఒక విజయం కొరకు ఒక గొర్రపిల్ల వధించబడింది ఆ ఒక మరణము వాళ్ళకు గొప్ప విజయాన్ని అనుగ్రహించి ఉన్నది ఇందుకీ దేవుని ఈ యొక్క ఈ యొక్క గొర్రపిల్ల ఎవరో తెలుసా ఇది పోలిక రూపంలో రాయబడింది అస్సలు దేవుని గొర్రపిల్ల ఎవరు ఏసు క్రీస్తు ప్రభు వారి యోహస్వత ముద్ర ధ్యాన కదా ఇదిగో లోక పాపము మోసుకొని పోవచ్చున్నా దేవుని యొక్క గొర్రపిల్ల ఆ పిల్ల ఎవరో కాదు మన యేసుక్రీస్తు ప్రభువారే ఆయన మానవాళి మానవాళి అందరి కొరకు ఆయన కూడా సర్వాంగ బలిగా కల్వరి సెలవులో రెండు వేల సంవత్సరాల కిందట బలి ఆగమై ఉన్నాడు ఇజ్రాయల్ ప్రజల వలె నీవు కూడా ఓడిపోయిన జీతం జీవిస్తూ ఉన్నావా ఇజ్రాయల్ ప్రజల వలె నీవు కూడా వ్యాధి రోగంలో ఉన్నావా ఇజ్రాయల్ ప్రజల వలె నీ కూడా శత్రువు భయము చేత వేధించబడుతున్నావా ఏ విషయంలో నువ్వు ఓడిపోతా ఉన్నావు ఏ విషయంలో శత్రువు నేను అవమానపరుస్తూ ఉన్నాడు ఏ విషయంలో శత్రువు నేను గెలు చేస్తూ నిన్ను లోపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అయితే దేమిటో ఆస్తిలో నువ్వు ఉన్నట్లయితే నీకు ఒకే ఒక నిరీక్షణ ఏసు క్రీస్తు బలియాగము ఎవరైతే తమ జీవితంలో ఒక జీవితంలో కలిగి ఉంటారో ఆ వ్యక్తికి మరి శత్రువు మీద పై చేయి సాధించబడుగా ఉన్నాడు దేనికి సూత్రం మనందరి కొరకు ఏసుక్రీస్తు వారు బలియాగమై అయి ఉన్నాడు అసలు చేపకి చెప్తారు ఒకసారి నువ్వు నా కొరకు మా అందరి కొరకు సజీవుడైన దేవుని గొర్ర పిల్లగా నీవు సర్వాంగ బలిగా కలువరు సెలవలో నేను నువ్వు సమర్పించుకొని ఉన్నాం నీ మరణము ద్వారా నేను ప్రచురిస్తున్నాము శత్రువు ఓడిపోయేవాడు అని శత్రువు పారిపోయేవాడు అని శత్రు మీద మాకు విజయం ఉన్నదని నీ మరణము ద్వారా మేము ప్రకటిస్తూ ఉన్నాం అలలోయ ఆయన మరణం ప్రచురించుదని అర్థమైంది తెలుసా ఇందులో పాల్గొంటున్నాగా శత్రువ నువ్వు ఎంతనా దాడి చేయనుగాక క్రీస్తు అనేటువంటి ఒక సర్వాంగ బలిలో నేను పాల్గొట్టి కాబట్టి ఈ ప్రభు వల్లో వంటి వ్యక్తిగా నువ్వు నన్ను ఓడించలేము నేనే నన్ను ఓడించిపోతూ ఉన్నాను నువ్వు ఒక దాలో వస్తున్నావు కానీ ఏడు దాళ్లను పారిపోతూ ఉన్నావు ఆల లూయ ఎవరు ఆ రక్తంలో పాల్గొంటారు ఎవరైనా శరీరంలో పాల్గొంటాడో వానికి శత్రువు మీద విజయమో అమెన్ హలోయ ఇరవై మూడో కిత్లో దాగి ఉంటాడు కదా శత్రువుల మధ్యలో నీవు నాకు భోజనమును సిద్ధపరచుదు దేనిబిట్రా శత్రువు నుంచి పారిపోవడం కదా దేని బిడ్డరా శత్రువుల మధ్యలో దేనికి భోజనం సిద్ధపరుస్తాడు శత్రులు చూస్తే భయపడటం కాదు శత్రువులే నీ చూసి పారిపోయేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు ఆ విజయం ఎక్కడ ఉంది ఆయన శరీరంలో ఉంది ఆయన విజయం ఎక్కడ ఉంది నీ విజయం ఎక్కడ ఉంది ఆయన రక్తంలో ఉంది నీ సక్సెస్ నీ విక్టరీ నీ హీలింగ్ నీ ప్రాస్పారిటీ నీ బ్రేక్ త్రూ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి తెలుసా క్రీస్తు ఒక బలి ఉన్నాయి అందులో పాల్గొన్నావా విజయమునిదే అలలోయ కాబట్టి ఆయన మరణము ప్రచూరించు అని తర్మరాశ్రపత్రిగా ప్రభుత్వం చెప్పాడు కాబట్టి మనం పాల్గొంటుండగా ఏం చేస్తున్నావు తెలుసా శత్రుకి మన ఓటముని గుర్తు చేస్తా ఉన్నాం శత్రువుకి వాని నాశనము గుర్తు చేస్తున్నాం వాణి ఏ విధముగా ఏసయ శిలవలో నిరాయుధులుగా చేస్తూ ఉన్నాడు కొలసి రెండవ అధ్యాయము పదహైదు వత్సరంలో ఏసయ శిలవలో శాతం పట్ల ఏమి చేశాడో అక్కడ వర్ణించబడింది ఏమంట ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి దేనికి సూత్రం ఏసయ ఏ నిరాయుధులుగా చేసి ఉన్నాడు శిలవ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకొక్క కనపరిచాడు కాబట్టి ప్రభువు వల్ల పాల్గొంటుండగా శత్రువుని చూసి మనం ఏం చెప్తున్నామో తెలుసా ఏమని ప్రచురిస్తున్నామో తెలుసా ఏమని ప్రకటిస్తున్నామో తెలుసా శత్రువ ఏసయ్య నిరాయిదరిగా చేశాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏసయ్య నిన్ను జయోత్సవముతో వేడుక కనపరిచాడు నిన్ను ఓడించాడు నిన్ను వేడుక కనపరిచాడు నేను బహిరంగముగా అర్ధనగ్నంగా నిలబెట్టాడు శత్రువ సాతన నీవు నిరాయుధుడమి నువ్వు ఏ శక్తి లేనివాడివి నువ్వు ఎలాంటి అధికారము లేనివాడివి నువ్వు నిరత్తుడువి అని వానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నావు అలా లోయ శత్రువు కోసం నువ్వు భయపడాల్సిన పనిలే సర్వాంగ బలి మనకు అర్పించబడి ఉంది ఇజ్రాయిల్ ప్రజలు సర్వాంగ బలి అర్పించుకోకుండా ఉన్నట్లయితే కథమర్ల ఉండేది ఆ గొర్రపిల్ల సాదృశ్యమైన గొర్రపిల్ల వధించడము బట్టే వారికి విజయం వచ్చింది మందులో పోలికలో ఉన్నటువంటి ఆ గొర్రపిల్లి అంత విజయం ఇస్తే నిజమైన దేవుని గొర్రపిల్లని ఆశ్రయిస్తే మరింత విజయము నీకు నాకు లభిస్తుంది ఏంబిట్టారా అలా పలు చెప్పండి నీకు నాకు జయం ఉన్నది ప్రభు బల్లో పాల్గొంటూ ఉండగా ఆయన రొట్ట ఆయన శరీరమును ఆయన రక్తమును మనము త్రాగున్నప్పుడెల్లా ఆయన మరణమును మనం ప్రచురిస్తున్నాం ఆయన మరణము ద్వారా మనం కనుగ్రహించబడిన విజయాన్ని ప్రకటిస్తున్నాం విజయాన్ని ప్రకటిస్తున్నాం ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాం అభివృద్ధిని ప్రకటిస్తున్నాం విస్తరింపు ప్రకటిస్తున్నాం హెచ్చింపు ప్రకటిస్తున్నాం దీవన ప్రకటిస్తున్నాం ఏసయ మరణము ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ శత్రువు ఓటమని గుర్తు చేస్తున్నా సర్వాంగ బలిలో క్రీస్తు ఒక సర్వాంగ బలిలో నేను పాలనబోతున్నా ఇప్పటి వరకు నువ్వు భయపెట్టావు పాలు కొట్టి ఉండగా ఉరుములు మెరుములు కురవపోతున్నాయి నేను భయపెట్టే శత్రుల గుండెల్లో దేవుడు ఉరుములు పంపించిపోతూ ఉన్నాడు ఏ పరిస్థితి నేను భయపెడుతుందో దేవుడు ఆ పరిస్థితిలోకి ఉరుములు మెరుపులు మెండుగా దేడు కురిపించబోతా ఉన్నాడు మన స్వక్షతిత సాధ్యమవుతుందా మన బలముతో సాధ్యమవుతుందా అలలో ఆ ఉరుములు మెరు మెరుపులు ఎప్పుడు కూర్చాయి తెలుసా గొర్రె పిల్లల్లో పాల్గొన్నప్పుడు కూర్శాయి ఈరోజు శత్రువు ఒక ఎవరిని మనము ప్రభు బల్లో పాల్గొంటుండగా శత్రువు అవన్నీ కూడా ఎవరిని ఉరుములు మెరుపులకి దాటికి తట్టుకోలేక ఎవరిని నేను పారిపోయేవాడుగా ఉన్నాడు అలా లోయో ఏం చేస్తాడంటే వారిని తారుమారు చేయగా వారి ఇజ్రాయేల్ చేత ఓడిపోయి ఈ రోజున నీ చేతిలో శత్రులు ఓడిపోతూ ఉన్నాడు ఈ అవగాహనతో ప్రభు బల్లో పాల్గొనాలి ఏదో ఆచారంగా మొదటి వారం ప్రభుబల్ల కదా ఫస్ట్ గారు రొట్టె నోట్లకు వేసుకో ద్రాక్ష పని అయిపోతుంది ఇది సంప్రదాయంగా చేస్తే నీకు ఎటువంటి ఆశీర్వాదము రాదు అర్థమైందా ఇది కేవలం రొట్టె కాదు ప్రభు శరీరం ఇవ్వబడితే కేవలం ఒక ద్రాక్ష కాదు ప్రభు ఒక రక్తం ఈ అవగాహనతో ఈ ఒక ప్రత్యక్షతతో ఈ జ్ఞానముతో మీరు పాల్గొన్నట్లయితే ఆ సత్యము నేను స్వతంత్రంగా చేసేదిగా ఉన్నది అందుకే ఎప్పుడు ప్రభు వల్ల పాల్గొన్నా కూడా ఇవన్నీ ఒక అండర్స్టాండింగ్తో పాల్గొంటే గొప్ప విజయం నీకు అనుగ్రహించబడుతుంది అమెన్ మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం కలుగును కాక పాల్గొందామా సర్వాంగ బలిలో మన కొరకే బలియాగమైన ఏసయ్య శరీరంలో రక్తంలో పాల్గొందామా రండి అక్కడనే మీ విజయం ఉంది అక్కడే మీ అభివృద్ధి ఉంది అక్కడే మీ బ్రేక్ త్రో ఉన్నది ఆమె సమయలు ఆ గొర్రె పిల్లలను వధించాడు కానీ నీ కొరకు నా కొరకు ఆ తండ్రే తన కుమారుని బలియాగముగా చేసి ఉన్నాడు కాబట్టి ఈరోజు తండ్రికి థ్యాంక్స్ చెప్దామా యేసయ్యా నీ కుమారుని బలియాగము చేసి ఉండకపోతే ఈరోజు శత్రు మీద మీ విజయం వచ్చేది కాదయ్యా ఎక్కడ ఉన్నా కూడా అటు ఇటు చూడాల్సిన సమయం కాదు ఇది థ్యాంక్స్ చెప్దామా గివ్ థ్యాంక్స్ టు గాడ్ ప్రభుకి మన థ్యాంక్స్ చెప్దాం ఒక నిమిషాలు మనము మనస్ఫూర్తిగా అంతటితో ప్రభుకి మన థ్యాంక్స్ చెప్దాం తండ్రి నీ కుమారుని బట్టి సోత్రాలయ్యా నేను కూడా అలా శత్రు భయపడుతున్నప్పుడు నీ కుమారుని బలియాగము చేస్తావయ్యా కళ్ళ